పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను. మైసూర్ జిల్లాలో హల్లారి అనేటువంటి గ్రామంలో మల్లికార్జున శెట్టి అనేటువంటి ఒక వ్యక్తికి ఒక సెలూన్ షాప్ ఉంది. హెయిర్ కటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితము అతను తక్కువ కులాల వారికి హెయిర్ కటింగ్ చేశాడని ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు ఈ కుటుంబాన్ని తిరస్కరించి వెలివేశారు. వెలివేయడమే కాకుండా ఆ యొక్క కుటుంబముకు 50,000 రూపాయలు జరిమానా విధించారు. ఇది సభ్య సమాజము సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి సంఘటన. ఇది ఇలా జరగడం అతని విషయంలో ఇది 3వ సారి. కనుక అతను ఈ సమస్య విషయంలో చాలా వేసారిపోయి ఉన్నతాధికారులను కలిశారు. మీరు నాకు న్యాయం చేస్తారా, చేయండి, లేదంటే మేము ఈ సమస్యతోటి మేము మా కుటుంబము ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుంది, మేము భరించలేకపోతున్నామని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేశం ఏమైపోతుంది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. ఎందుకనంటే మన దేశము నానాటికి అనేక విషయాల్లో అభివృద్ధి చెందుతుంది. అనేక విషయాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇలాంటి సాంఘిక దురాచారాలు కూడా ఇంకా రూపుమాపలేదు అనటంలో ఇంకా అతిశయోక్తి లేదు. అదేవిధంగా దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నటువంటి వారిలో ఇలాంటి భావాలు ఉన్నాయనడంలో కూడా అతిశయోక్తి లేదు. అలాంటి భావాలు ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తులో లేవు ఇలాంటి భావాలు, కనుక తన పిల్లల్లో కూడా ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు రాజ్యంలో అంతా సమానంగానే, అందరూ సమానంగానే, అన్ని తరగతుల ప్రజలు కూడా ఎటువంటి వర్గ వర్ణ వివక్షత లేనటువంటి సామరస్యమైనటువంటి పరిపాలన క్రీస్తుది. ఈరోజు మొదటి పట్టణంలోనే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు దాన్ని ఉద్ఘాటిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనం నుంచి, అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయం చేయును, ఆయన వాక్కు దుర్మార్గులను దండించును, అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును, అతడు న్యాయమును నడికట్టి వలె ధరించును, సత్యమును దట్టి వలె దాల్చును, తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును, చిరుత పులి మేకపిల్లతో కలిసి పరుండును, దూడయు కొదమసింహము కలిసి మేయును, చిన్నబాలుడు వానిని తోలుకొని పోవును, ఆవును ఎలుగుబంటియు కలిసి మేతమేయును, వాని పిల్లలు కలిసి పండుకొనును, సింహము ఎద్దు వలె గడ్డి మేయును, చంటిబిడ్డడు తాచుపాము పుట్ట మీద ఆడుకును, పసిబిడ్డడు విషసర్పము బొరియల్లో చేయిపట్టును, నా పరిశుద్ధ పర్వతమంతటి మీదను క్రూరముగములు ఎట్టి హానియు ఎట్టి కీడును చేయవు, సముద్ర జలముతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానంతో నిండి ఉన్ను. ఇది శాంతియుతుడైనటువంటి క్రీస్తు రాజు యొక్క పరిపాలన ఉండేటటువంటిది. ఎటువంటి తారతమ్య భేదము కానీ, ఎటువంటి కుల వర్ణ వివక్షలు కానీ ఏమీ లేకుండా సామరస్య పాలన ఉంటుంది. ఆ సామరస్య పాలనలో నీకు చోటిచ్చాడు దేవుడు. కనుక ఆ చోటు ఇవ్వబడినటువంటి తరుణంలో క్రీస్తు రాజ్యం యొక్క వాల్యూస్ అనేటటువంటి ఆ మైండ్ సెట్ ఈరోజు నీకు ఉండాలి. తప్ప ఈ లోకానికి ఉన్నటువంటి, ఈ లోకంలో అవలంబం అవుతున్నటువంటి, దురాచారాలకు పోతున్నటువంటి ఇలాంటివన్నీ మైండ్ సెట్ కలిగి ఉంటే, ప్రియ సహోదరా సహోదరి, ఇది ప్రశ్నార్థకమే నీ రక్షణ విషయంలో. కనుక ఆత్మపరిశీలన చేసుకో, అందరినీ సమదృష్టితో చూడాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్షణ అందరి కొరకు. అలాగే క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నీవు నీ జీవితము అందరినీ సామరస్యంతో చూడాలి, అందరినీ సమదృష్టితోనే చూడాలి, అందరికీ దేవుని ప్రేమను అందించాలి. ప్రయత్నించు, ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, శాంతియుతుడైనటువంటి మా మహారాజా, మీకు స్తోత్రాలు ప్రభువా. నీ రాజ్యంలో ఎటువంటి భేదాలు, విభజనలు, తేడాలు ఏమీ ఉండవు, అన్నీ కూడా సామరస్యంతోనే ఉంటాయి. దయగల మా ప్రభు, అలాంటి గొప్ప సామ్రాజ్యంలో మాకును ఒకంత పాలు భాగము దయచేస్తుంది. మీకు వందనాలు దేవా. మేమును నీ రాజ్య విలువలకు కట్టుబడి నీకు విధేయులమై మేము జీవించు కృపనివ్వండి. నీ యొక్క ఆలోచన సరళని మేము అవలంబించుకొని మా తోటి వారులతో కలిసి నీ ప్రేమను అందించే కృపను మాకును దయచేయండి.
ఈ ప్రార్థన మనోదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము, ఆమెన్. సర్వశక్తిగల నిత్యసర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.